తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం 1 జనవరి 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. వృశ్చికం రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా 3 శని, గురువు, సప్తమంలో రాహువు సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. 3 శని సంచారం కొద్దిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విపరీతమైన తిప్పుట, ప్రతి పని ఆలస్యం కావడం, అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఉద్యోగంలో స్థాన చలనం, సోదరులతో విభేదాలు, ఇరుగు పొరుగుతో సమస్యలు, భార్యకు అనారోగ్యం వంటివి చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం అన్ని విధాలా ప్రతికూలంగా ఉంటుందనే చెప్పాలి. జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు బాగుంటే ఈ ఫలితాలు తగ్గుతాయి. ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడడం, అతిగా ఆలోచించడం మానుకుంటే ప్రశాంతంగా గడిచిపోతుంది. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వివాదాలకు, వాదనలకు దిగవద్దు. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. శివార్చన మంచిది. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. వృశ్చికం రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా 3 శని, గురువు, సప్తమంలో రాహువు సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. 3 శని సంచారం కొద్దిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విపరీతమైన తిప్పుట, ప్రతి పని ఆలస్యం కావడం, అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణాలు, ఉద్యోగంలో స్థాన చలనం, సోదరులతో విభేదాలు, ఇరుగు పొరుగుతో సమస్యలు, భార్యకు అనారోగ్యం వంటివి చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం అన్ని విధాలా ప్రతికూలంగా ఉంటుందనే చెప్పాలి. జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు బాగుంటే ఈ ఫలితాలు తగ్గుతాయి. ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడడం, అతిగా ఆలోచించడం మానుకుంటే ప్రశాంతంగా గడిచిపోతుంది. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వివాదాలకు, వాదనలకు దిగవద్దు. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. శివార్చన మంచిది.